ఎస్ సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం, వస్తా ఉంటే మన బుగ్గరాయేశ్వర స్వామి గుడికాడికి నారాయణరావుపేటకెళ్ళి వస్తుంటే పెద్ద చెరువు మత్తడి దుంకి కల్వర్ట్ కిందికి వెళ్ళి ముత్యంపేట చెరువుకు నీళ్ళు పోతున్నాయి. ఏప్రిల్ 3వ తారీఖు నాడు ఈ ఎండల్లా పెద్ద చెరువు మత్తడి దుంకుడైంది. అటు ముత్యంపేట చెరువుకు, ఇటు మల్లె చెరువుకు, అటు పల్లె చెరువుకు నీళ్ళు పోవుడు అనేది నిజంగా ఒక కలనా కాదా? 5 ఏండ్లకోసారి 6 ఏండ్లకోసారి కాలం కాకకుండా బతుకమ్మ పండుగ వస్తే మా అక్క చెల్లెళ్ళు చెరువుల నీళ్ళు వేయాలి, బతుకమ్మలు వేయాలంటే నీళ్ళు లేకపోతుండే. అప్పుడున్న సర్పంచులు ఓ ట్యాంకర్ పెట్టి ఓ చిన్నపాటి బొంద తవ్వి ఆ చెరువుల ఆ బొందలన్నీ నీళ్ళు పోస్తే మనం బతుకమ్మలు వేసిన రోజులు ఒక్కసారి యాదికి తెచ్చుకోండి. అంటే ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది? ఎందుకింత గొప్పగా మారింది? ఇలా ఈ మండు టెండల్లో కలలోనైనా అనుకున్నామా? ఇప్పుడు నారాయణ మన నారాయణరావుపేట పెద్ద చెరువు నింటదనో, లేకపోతే గోపులాపూర్ కాడ తుంగ చెరువు నింటదనో, మన గుర్రాలగొంది చెరువు, జక్కాపూర్ చెరువులో, మాటిన్ల నక్కవాగు చెక్ డ్యాములో ఇవన్నీ చెరువులు నిండుతాయని మనం ఎప్పుడన్నా అనుకున్నామా అసలు? అంటే ఇలా కలలో కూడా కనని పని ఇలా చేసింది మన బీఆర్ఎస్ పార్టీ, మన గులాబీ జెండా. ముఖ్యంగా నారాయణరావుపేట మండలం చాలా కరువు పీడిత మండలంగా ఉండేది. మాటిళ్ల కాడన అయితే మంచినీళ్ల కోసం 400-500 ఫీట్లు వేస్తే చుక్క నీళ్లు రాకపోతుండే మాటిళ్ల కాడ. బోరింగులు కొట్టి కొట్టి ఆ మినీ ట్యాంకుల కాడికి వెళ్ళి బిందెల నీళ్లు మోసి మోసి అక్క చేతుల కాళ్ళు చేతులు నొప్పి పెడుతున్నటువంటి పరిస్థితి ఉండే. కానీ అటువంటిది ఇలా అన్ని బాధలు తీర్చుకొని ఒకటొకటిగా ముందుకు పోతా ఉన్నాం. నిన్నెప్పుడో కలెక్టర్ గారి దగ్గర రివ్యూ చేస్తూ ఉంటే తెలంగాణ రాకముందు మన సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్ని కోట్ల రూపాయల వడ్లు వండినాయి, ఈ కాళేశ్వరం వచ్చినాక ఎన్ని కోట్ల రూపాయల పంట వండిందో లెక్క తీసినాం. 2014-15లో 30 కోట్ల 28 లక్షల రూపాయల వడ్లు వండినాయి. 30 కోట్ల 28 లక్షల రూపాయల వడ్లు వండినాయి 2014-15. పోయిన సంవత్సరం మీరే కొన్నారు, అక్క జిల్లాలే కొన్నారు వడ్లు. పోయిన సంవత్సరం ఎన్ని వడ్లు వండినాయి మన సిద్దిపేట నియోజకవర్గంలో అంటే 344 కోట్ల 16 లక్షల రూపాయల వడ్లు వండినాయి. ఎక్కడ 30 కోట్లు, ఎక్కడ 344 కోట్లు? 10 అంతల కంటే ఎక్కువ పంట పండిందే. 10 అంతల కంటే ఎక్కువ పంట పండిందంటే ఒటికనే పండిందా? ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా మన దగ్గర? ఏమన్నా మంత్రం వేస్తే పండిందా? ఏం చేస్తే పండింది? కేసీఆర్ అనే ఒక అద్భుత దీపం కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు. రానే రావన్న కాళేశ్వరం నీళ్లను 1/2 కిలోమీటర్ అంతా ఎత్తు ఎత్తి మన రంగనాయక్ సాగర్లో పోసి ఇలా ప్రతి ఊరు చెరువు నింపిండు, ప్రతి ఊరికి కాలువ దవ్విండు. ఆ కేసీఆర్ అనే అద్భుత దీపం వల్ల ఇవాళ ఇంత పంట వండింది. లేదా పండితే అవుతాగానే ఇన్నేళ్ళకెళ్ళి ఎందుకు కాలే? 40 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పాలిస్తే సాగునీరు కాదు కదా, తాగనీకి నీళ్లు కూడా ఇవ్వలే వాళ్ళు. నడిమిట్ల 20 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నా పనికాహార పథకం అని ఊరిచ్చిరే తప్ప నా తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు కూడా ఇవ్వలేకపోయింది. ఇంత గొప్ప మార్పు వచ్చింది. ఇలా బావి కాడ 24 గంటల కరెంటు కావచ్చు, ఎకరానికి 10,000 రైతు బంధు కావచ్చు, సకాలంలో ఎరువులు కావచ్చు, ఊరూరికి కాంటా పెట్టి గింజ లేకుండా పండిన పంటంతా కొనడం కావచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇవాళ 344 కోట్ల రూపాయల పంట పండింది. ఈ ఆస్తి ఎవరికి పోయింది? తెలంగాణ ప్రజలకు పోయింది. కొంతమంది మీరు టీవీల్లో చూస్తారు, హైదరాబాద్లో ఒకడు, ఢిల్లీలో ఒకడు కూర్చొని కాళేశ్వరం దండుగా అంటాడు. వాడు కాళేశ్వరంతో 1 ఎకరం బారలేదంటాడు. అసంటోటి మీ ముంగడికత్తి ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? కాళేశ్వరం దండగా అన్నోని ఏం చేయాలి? ఏం చేయాలనే? ఇప్పుడు కాళేశ్వరం దండగనా పండగనా ఢిల్లీలోనికి తెలియదు, నారాయణరావుపేట గల్లీలోనికి అర్థమవుతుంది అది. ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది కనుకనే ఆనాడు 30 కోట్ల పంట వంటే ఇలా 344 కోట్ల రూపాయల పంట వండింది. కాళేశ్వరం మీద శానా ఖర్చు అయింది అంటాడు ఒకడు. కాళేశ్వరం మీద పెట్టే ఖర్చు ఎప్పుడో వచ్చేసింది. ఇది ఒక్క నేను సిద్దిపేట పంట చెప్పిన, సిద్దిపేట లెక్క
మానకొండూరు, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, వరంగల్ జిల్లా, భూపాలపల్లి, డోర్నకల్లు, అట్లా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని కోట్ల పంట పండింది. కాళేశ్వరం పెట్టి